సినిమా స్టార్టింగ్ లో మీరు చూసుంటే నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను అనే టైటిల్ వచ్చి కింద సుధీర్ వర్మ, రామ్ గోపాల్ వర్మ అండ్ క్వింటిన్ టారెంటినో అన్నట్టు. ఇది యాక్చువల్గా ఫస్ట్ నేను వేయిద్దాం అనుకున్న కోట్, ఐ స్టీల్ ఫ్రమ్ ఎవ్రీ ఫిలిం ఎవర్ మేడ్, అది యాక్చువల్గా క్వింటిన్ టారెంటినో చెప్పిన కోట్ అండి. సో నేనేమనుకున్నానంటే ఐ స్టీల్ ఫ్రమ్ ఎవ్రీ ఫిలిం ఎవర్ మేడ్ క్వింటిన్ టారెంటినో, రామ్ గోపాల్ వర్మ అండ్ సుధీర్ వర్మ అని వేద్దాం అనుకున్నాను. నా కామన్ ఫ్రెండ్ ద్వారా రాము గారిని అడిగాం, సార్ మీ నేమ్ ఇలా వేస్తున్నాం, మీకేం ప్రాబ్లం లేదు కదా అంటే ఆయన ఫస్ట్ ఓకే అని చెప్పారు. ఆ తర్వాత ఓ 10 మినిట్స్లో మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి ఇంగ్లీష్లో ఎందుకు రైట్ ఇట్ యాజ్ నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను. మళ్ళీ సార్ అది క్వింటిన్ టారెంటినో కోట్ కదండి, మళ్ళీ తెలుగులో రాస్తే బాగోదేమో అంటే ఆయన వెంటనే కాల్ చేసి నాతో మాట్లాడారు. సుధీర్ ఇప్పుడు మనం తెలుగు ఆడియన్స్కి తెస్తున్నాం, తెలుగు ఆడియన్స్కి అర్థం అవ్వాలి, సో పుట్ ఇట్ యాజ్ నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను, అది నీ కోట్ కింద పెట్టుకో, దాని కింద మా ఇద్దరు పేర్లు పెట్టు, సేమ్ అదే కాబట్టి. సో అది మీరు మూవీలో చూస్తే నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను, సుధీర్ వర్మ, రామ్ గోపాల్ వర్మ అండ్ క్వింటిన్ టారెంటినో. ఇంకోటి నేను వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం సినిమా చూసిన తర్వాత అది ఒక రివ్యూ వచ్చిన తర్వాత రివ్యూ రాసేవాళ్ళు ఈ సీన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు అని రాస్తారు. సో నేను దానికి ఏంటి అంటే నేనే ముందు ఒప్పుకుంటున్నాను, నేను చాలా సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను. మీకు ఎగ్జాంపుల్ స్వామిరారాలో నేను కొన్ని చెప్తాను మీకు ఎక్కడి నుంచి ఏంటి ఎలా ఇన్స్పైర్ అయ్యాను అని. ఫస్ట్ జోగి బ్రదర్స్ సీన్ ఓపెన్ అవుతుంది, అది పల్ప్ ఫిక్షన్లో హనీ బనీ సీన్ అని ఒకటి ఉంటుంది స్టార్టింగ్, అది పల్ప్ ఫిక్షన్లో స్టార్టింగ్ ఓపెన్ చేసి అది మధ్యలో ఎక్కడికో రిలేట్ చేస్తారు. సో నేను యాజ్ ఇట్ ఈజ్ ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఫాలో అయ్యి జోగి బ్రదర్స్ని ఓపెన్ చేసి వాళ్ళ మధ్యలో ఒక సినిమా, అది పల్ప్ ఫిక్షన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఐడియల్ వాల్యూ 0 నుంచి ఒక 1 crore 10 lakhs వరకు పెరుగుతుంది సినిమాలు, అది నేను స్నాచ్లో టైటిల్స్ ఎపిసోడు అదే మేకింగ్లో ఉంటుంది, సేమ్ నేను అక్కడి నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత హీరో హీరోయిన్స్ ఇంట్రో, అది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే సినిమాలో జస్టిన్ టింబర్లేక్ అండ్ క్వీన్ మినిస్ది వాళ్ళిద్దరిని అలా ఓపెన్ చేస్తారు. ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది, అబ్బాయి ఎవరితోనో మాట్లాడుతుంటాడు, బట్ వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు చూపించి ఫైనల్గా రివీల్ చేసేది నేను ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని తీసుకున్నాను. ఆ తర్వాత చెన్నైలో రవివర్మ వెళ్ళి ఒక సేట్ని చంపుతారు, అది మేకింగ్ అదంతా 3000 Miles to Graceland అని మన కెవిన్ కాస్టనర్ మూవీ నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ జేబుల్ కట్టిది అదంతా క్యారీ ఆన్ అనే ఒక కొరియన్ మూవీ అండ్ పిక్ పాకెటర్ అనే ఒక చాలా పాత బ్లాక్ అండ్ వైట్ మూవీ ఉంది, అక్కడి నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత విలన్లో గిరిని టార్చర్ చేసే సీన్ ఉంటుంది, అది ప్రెజెంట్ బ్రేక్ అనే ఒక టీవీ సిరీస్ నుంచి తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు క్లైమాక్స్లో మొత్తం ఆ కన్ఫ్యూజన్ చిన్న చిన్న కామెడీలు అవన్నీ అనగనగా ఒక రామ్ గోపాల్ వర్మ గారిది అనగనగా ఒక రోజు అనే మూవీలోంచి తీసుకున్నా. సెకండ్ హాఫ్లో హోటల్ చేజ్ విశాల్ భరద్వాజ్ కమీనేలోంచి ఆ మేకింగ్ అది ఆ స్టైల్ ఫార్మాట్ ఇదండి.